సున్నపిండి తయారు చేసే విధానం, పెసలు, బియ్యము, కొంచెం పచ్చెనపప్పు, మెంతులు, పసుపు, కొట్టిన పసుపు, వట్టివేరు పొడి, బావంచాల పొడి, గంధకచ్చోరం పొడి, గంధపు పొడి, గులాబీ పువ్వులు రేకులు పొడి అన్నీ కలిపి సున్నపిండి తయారు చేస్తున్నాం. ఇయ్యాలి పసుపు, గంధం కలపాల కలపాల గిన్నె తిప్పుతున్నావు ఎందుకు? గిన్నె తిప్ప, గిన్నె తిట్టినా తిరుగుతు గిన్నె తిరిగేది కలిసి ఉంది. ఏది 100 గ్రాములు వేసేది? అయ్యమ్మ ఎంత తీసుకుంటుంది? చెయ్యి వంద వెయ్యి అది లెక్క చేసిన వాళ్ళు ఇంకోటి 5 ఇట్లు కట్టి ఇంకోటి అంటే అమ్మ కావాల్సి చేత పిన్నెల మిషన్ ఉన్నా అలాగే పిన్నెను కొట్టి ఇచ్చాయి అమ్మాయికి ఇంకొట్టి.